ప్రజలకు సేవ అందించాలి అని నిశ్చయించుకున్నాడు. నేర్చుకోవడానికి టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలోనే తనకొచ్చిన పరలోక మంగళవార్త జపాలతో సెమినరీలోకి అడుగుపెట్టాడు. నేడు వందలాది మందికి స్ఫూర్తిగా మారారు. ఆయనే ఫాదర్ ప్రకాష్ ఆర్జీ. ఇక ఆలస్యం చేయకుండా ఫాదర్ జీవితంతో పాటు పలు ఆసక్తికర ప్రశ్నలకు జవాబులు తెలుసుకున్నాను. పదవుల గురించి నేను ఎప్పుడు ఆశపడలేదు, ఇంట్రెస్ట్ లేదు. నేను ఎప్పుడు తండ్రి గారికి అడుగుతూ ఉంటాను, నన్ను ఒక మూల గ్రామంలో మీరు అది చెప్తుంటే నాకు గుర్తొస్తుంది. అసలు మీరు ఎందుకు గురువు కావాలనుకున్నారు? మీ పిలుపు ఏ విధంగా సాగింది? అనేకమైనటువంటి కోణాలు ఉంటాయి. మాకు యానంలో సిస్టర్స్ కాన్వెంట్ ఏమి లేవు, క్యాటగిజం అనేది మాకు తెలియదు. 2 కిలోమీటర్ దూరం నుంచి నెత్తి మీద బిందు పెట్టుకుని మోస్తూ వచ్చేవాళ్ళం. ప్రతి సంవత్సరం కూడా మాకు ఎదురు వరద రావడం, ఇల్లు కూలిపోవడం అలా జరిగింది. ఒకటి కాస్టిజం, అంటే ఇది ఇప్పుడు నేను అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగ ఉంటుంది అన్నది. గతంలో ఇంకా ఈయన మన గురువు, ఈయన మన గురువు కాదు. ఈ ఆల్టర్ డెకరేషన్స్ గురించి ఇప్పుడు మా విశాఖ మేత్రాసనంలో ఈ విషయంలో మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గానే ఉన్నారు. ఈవెన్ బలిపీఠం మీద కానీ ఫ్లవర్ మార్కెట్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం, ఈ జియో వచ్చిన కాడి నుంచి మొబైల్ అడిక్షన్స్ ఎక్కువైపోయింది. మొబైల్ అడిక్షన్స్ లో పోర్నోగ్రఫీ చాలా ఎక్కువైపోయింది. రేప్ కేసులు పెరుగుతున్నాయంటే, మోలెస్టేషన్స్ లేకపోతే అమ్మాయిల మీద ఈ విధంగా జరుగుతున్నాయంటే, లేకపోతే అమ్మాయిలు ఈ విధంగా